हेलो फ्रेंड्स, वेलकम टू स्वरम चैनल। महाभारत असल कथ इपड़ मोदी मनिषि निजस्वरूप बैठ पड़े समय इदी। कौरवुलु मनिषिलोनी चेडु गुणालैते पांडवुलु मनिषिलोनी मंची गुणालु, मंची चेडुल मध्य जरिगे मदनमे ई महाभारतम। ऊह तेलिसि तप्पु ओप्पुलकि तारतम्यं तेलिसे वयसोच्चिंदि कौरव पांडवुलकि। इक ओकरिपै ओकरु चेसे आधिपत्य पोरुनि चूद्दां। ముందుగా మీరు మా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక ఈరోజు కథని మొదలు పెడదాం। కౌరవులకి పాండవులకి అసూయ ద్వేషాలు మొదలయ్యాయి। ఆడే మాటల్లోనూ ఆడుకునే ఆటల్లోనూ ఒకరంటే మరొకరికి పరటం లేదు। ముఖ్యంగా భీముడికి దుర్యోధనుడికి అసలు పడేది కాదు। దుర్యోధనుడికి నోటి దురుసు, భీముడికి చేయి దురుసు। కౌరవులందరూ చెట్టెక్కి కాయలు కోస్తుంటే భీముడు ఆ చెట్టును ఊపి అందరినీ కింద పడేసేవాడు। నదిలో స్నానానికి వెళితే ఆ చేతిలో నలుగురిని ఈ చేతిలో నలుగురిని పట్టుకుని నీళ్ళల్లో పడేసి ముంచేవాడు। 10 మంది మీద పడ్డ సునాయాసంగా వారందరినీ చావబాదేవాడు భీముడు। ధృతరాష్ట్రునికి ప్రతిరోజు భీముని మీద ఏదో ఒక ఆరోపణ వస్తుండేది। ధృతరాష్ట్రుడు భీముణ్ణి మందలిస్తూ ఉండేవాడు। ధర్మరాజు పెదనాన్నకు ఏదో రకంగా సర్ది చెప్పేవాడు। భీముడి ఏనుగు బలం ముందు కౌరవులు అస్సలు ఆనేవాళ్ళు కాదు। దుర్యోధనుడు దుశ్శాసనాదులతో ఆలోచించి ఒక పథకం వేశాడు। భీముడికి కాళ్ళు చేతులు కట్టి నీళ్ళలో పడేసేవాడు, విషాన్ని పాయసంలో కలిపి త్రాగించేవాడు। అయినా భీముడు చావలేదు। కౌరవులు 100 మంది అయినా పాండవులనేమీ చేయలేకపోతుండేవారు। యుక్త వయసు రాకముందే కురు పాండవుల్లో ద్వేషాలు పుట్టాయి। ధృతరాష్ట్రుని సమర్థింపుతో పెరిగి పెద్ద అవుతున్నాయి। అతి పుత్రప్రీతితో కౌరవులను పెంచటమే దీనికి కారణం। తప్పు విచారించి దండించకపోవటం మరొక కారణం। ధృతరాష్ట్రుడు చేస్తున్న తప్పు ఇదే। ధృతరాష్ట్రుడికి దురదృష్టం కూడా ఇదే అనవచ్చు। తల్లిదండ్రులకు పుత్ర ప్రేమ సహజమే। అయినా కన్న బిడ్డల అభివృద్ధికి, ఉత్తములుగా పెరగడానికి ఆ ప్రేమ సహకారి కానప్పుడు తల్లిదండ్రుల వంటి మూర్ఖులు దురదృష్టవంతులు మరొకరుండరు। కన్న బిడ్డల్ని బుద్ధివంతులుగా తీర్చలేని తండ్రులకు ధృతరాష్ట్రుడు ఒక ఉదాహరణ। ధృతరాష్ట్రుడు దృష్టి విషయంలోనే కాదు, పుత్ర విషయంలోనూ గుడ్డివాడే। మన తెలుగులో ఒక నానుడి ఉంది, మొక్కై వంగనదే మానై వంగున అని। ఒక మనిషి మంచివాడు అవుతాడో చెడ్డవాడు అవుతాడో అన్నది అతని బాల్యం మీదే ఆధారపడి ఉంటుంది। చిన్నప్పుడు అతను నేర్చిన పాఠాలు గుణపాఠాలే వాటికి ఆధారం। మనిషి చెడ్డవాడిగా మారడానికి ముఖ్య కారణం వారి తల్లిదండ్రులో లేక వారి గురువులో। పిల్లలు అల్లరి చేస్తే అందంగా ఉంటుందని, తప్పు చేస్తే మందలించకుండా బుజ్జగించడం మరో తప్పు। గురువులు తప్పుకి ఒప్పుకి మధ్య తేడా చెప్పకపోవడం, తప్పు చేస్తే కలిగే దారుణ ప్రభావాన్ని చెప్పకపోవడం మరొక కారణం। నాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ దేశానికి అత్యంత ప్రమాదం నేటి యువతే అని। అవును, ఈ తరపు యువత, చెడుదారి తొక్కిన ఈనాటి యువత। అందరూ కాదు, వందలో ఒక మంచివాడు కూడా ఉన్నాడు, కానీ ఉపయోగం లేదు। విషయంలో ఒక్క నీటి చుక్క వేయడం వల్ల ప్రయోజనం లేదు కదా। వీరిని ఆపడానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం, భయం। అది మన చట్టం కలిగిస్తుందో లేదా ఆ దేవుడు కలిగిస్తాడో ఎదురు చూద్దాం। మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి। మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదాలు।